వెల్కమ్ బ్యాక్. కార్తీక వన సమారాధనలకు అందరూ సెలవులు ఆదివారాలు చూసుకుని వెళ్తుంటే పరిపాలనలో కీలకమైన గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఏఈలు డీఈలకు మాత్రం అవేమీ పట్టలేదు. ముందుగానే ఖుషి అవుదామని అనుకుని శనివారం వారంతా ద్వారకా తిరుమల మండలంలోని సత్తెన్నగూడెం పొలాల్లో వన సమారాధన పేరిట పండగ చేసుకున్నారు. ఆటపాటలతో రోజంతా గడిపేశారు. ఓ పక్క జిల్లా ఉన్నతాధికారి నుండి పంచాయతీ కార్యదర్శి వరకు వివిధ సర్వేలు, ప్రభుత్వ పథకాల అమలు తీరు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ వంటి కార్యక్రమాల్లో బిజీగా ఉంటే ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు డీఈలు పనిదనం రోజున కార్తీక వన సమారాధనలో పాల్గొనడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ వీళ్లంతా శనివారం ఆన్ డ్యూటీయా అన్నది తేలాల్సి ఉంది. వెరీ గుడ్. ఇవ్వండి, నేను ఎవరు వచ్చారు? 47 తనకు సభ్యునా? ఏం పేరు? దుర్గా ప్రసాద్ గారు తనకు సభ్యు. ఏమంటే లక్కీ డిప్ ఎంతటితో అయిపోయింది. గిఫ్ట్లు అన్ని కూడా అన్ని ఒకసారి ఇవ్వబడతాయి. నెక్స్ట్ నెంబర్ ఓన్లీ 2 నెంబర్ 2. స్థానిక పడమరి వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి శనివారం దాతల సహాయ సహకారాలతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాతలు ఎవరైనా తమ బంధువుల పేర్ల మీద కానీ కుటుంబ సభ్యుల పుట్టినరోజు వేడుకల రోజున కానీ దేవస్థానంలో సొమ్ము చెల్లిస్తే ఆ శనివారం వారి పేరు మీద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా శనివారం దివంగత వీరమాచినేని రాజా రామ్మోహన్ రావు పేరు మీద 200 మంది భక్తులకు ఆయన కుమారుడు వీరమాచినేని చంద్రశేఖర్ అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఏ రవిశంకర్, మాజీ చైర్మన్లు మధ్యాహ్నపు వెంకటేశ్వరరావు, నరహరశెట్టి సీతయ్య, బత్తుల వెంకటేశ్వరరావు, చప్పడి గంగాధర్రావు, బూసి వెంకట్రావు, పేటేటి పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. ఫోటో పాడాలని భోజనం చేస్తా చెప్పినారా? జై గోవింద. ఈరోజు శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానం పడమరి వీరు అన్నదానం మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి శనివారం 50 మంది భక్తులకు అన్నదానం జరపబడును. మొదటి వారంగా మా చైర్మన్ గారు వీరమాచిన చంద్రశేఖర్ గారు డొనేషన్స్తో మొత్తం ఈరోజు 200 మందికి ఏర్పాటు చేయడం అయింది. అందరూ ప్రతి వారం 50 మంది భక్తులకు ఉచితంగా అన్నదానం ప్రారంభించడం అయినది. ఈరోజు మొదటి రోజులో భాగంగా 200 మందికి భక్తుల సహాయ సహకారాలతో మొదలు పెడుతూ ఈరోజు మా చైర్మన్ గారు శ్రీ వీరమాచిన చంద్రశేఖర్ గారు ఈరోజు డొనేషన్ ఇచ్చారు. అలాగే ప్రతి వారం భక్తులందరూ కూడా విరాళాలు ఇచ్చి 50 మందికి అన్నదాన నిమిత్తం సహకరించాల్సిందిగా కోరుతారు. కార్తీక మాసం సందర్భంగా స్థానిక ఫతేబాద్లోని చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి లక్ష్మణరావు, శనగల సురేష్ కుమార్, శనగల రవికిరణ్ ఆధ్వర్యంలో మహిళా భక్తులతో కుంకుమ పూజలు చేయించారు. తొలుత స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో డి శంకర్రావు, మాజీ చైర్మన్ పిచ్చుక సోమరాజు, పృథ్వీ సత్యనారాయణమూర్తి, అభిమల్ల శ్రీనివాసు, మరకా శివయ్య, సత్తిరెడ్డి, నార్ని అనిల్, మరకా శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. భగవతీశ్వర్య మర్దనస్య బ్రహ్మ విరహ
సేవితస్య గౌరీ సౌభాగ్యవతి సిద్ధ్యర్థం వివాహ శీఘ్రమేవ ఉన్నత ఉద్యోగ వ్యాపార సిద్ధ్యర్థం మమ గృహే ఆయుష్య మార్కండేయ రాజరాజేశ్వరి చండీ లలితా త్రిపుర సుందరి బాలమహాలక్ష్మి మహాసరస్వతి భువనేశ్వరి దేవత పరిపూర్ణ మమ గృహే నరఘోష అర్థం శీఘ్రమేవ మమ సహ దేవత పరిపూర్ణేశ్వరి సమేత రామలింగేశ్వర సుందర కుంకుమ పూజ ఆఖ్యం నీరు పోసుకొని ఆ యొక్క ఆకులు ఆ పోదాహితం సర్వం విశ్వ దేవం ఆత్మానించ సంప్రోక్ష కార్తీక మాసం సందర్భంగా స్థానిక విద్యానగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబాకు విశేష పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో బాబాను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. పెదవేగి మండలం రామసింగవరం గ్రామానికి చెందిన గురువు కాసగాని సుబ్బారావు ఆధ్వర్యంలో కోలాటంలో నెల రోజుల పాటు శిక్షణ పొందిన మహిళలు తొలిసారిగా బాబా సన్నిధిలో కోలాట ప్రదర్శన చేశారు. తొలుత బాబావారి సన్నిధిలో గజ్జపూజ నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు విద్యానగర్ నివాసులు కార్యక్రమాలను తిలకించారు. ఏలూరు శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతిని పురస్కరించుకుని శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా శనివారంపేటలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో సత్యసాయిబాబా భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిహెచ్ అంజనీకుమార్, ఈశ్వర్లాల్, కాశీ విశ్వేశ్వరరావు, రామకృష్ణ, రమేష్, పద్మిని తదితరులు పాల్గొన్నారు. స్వరూపా
రాఘవ పుట్టినరోజు. మీ అందరికీ తెలుసు కదా, అందరూ వారం వారం వచ్చి ఇక్కడ అందరూ కూడా చక్కగా బాల వికాస్ కార్యక్రమాలు అందరూ గురువులు చెప్తున్నారు కదా. వాళ్ళు ఏంటి, వాళ్ళ ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 104వ పుట్టినరోజు. ఆయన యొక్క విశేషాలు, ఆయన భగవంతుడి స్వరూపము, ఆయన యుగావతారి, ప్రేమావతారి, మనందరి కోసం, మనందరి బాగోగుల కోసం, మనందరి జీవితాలని బాగు చేయడం కోసం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారుగా అవతరించారు. అవతరించిన భగవత్ స్వరూపము. మీరందరూ ఏం తెలుసుకుంటారు, స్వామివారు చెప్పిన సూక్తులు, స్వామివారు చెప్పిన చిన్న చిన్న కథలు అన్నీ వింటున్నారు కదా. మీలో ఎంతవరకు మార్పు వచ్చింది, మీలో కొంతవరకైనా మార్పు వచ్చి ఉంటుంది గ్యారంటీగా. ఏంటి, అందరూ కూడా చక్కగా మన వెంకటరావు గారు, యశ్వంతరావు గారు వచ్చి మీకు రోజు వారం వారం చెప్తున్నారు కదా బాల వికాస్ కార్యక్రమాలు. అట్లాగే మన ప్రపంచం అంతా కూడా, అన్ని దేశాల్లో కూడా ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు, ఎంతో గొప్ప రోజు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అవతరించినటువంటి ఈరోజు ఎంతో వేడుకగా అన్ని దేశాల్లో కూడా, అన్ని రాష్ట్రాల్లో, అన్ని ఊళ్ళలో కూడా మన సత్యసాయి సమితుల్లో పండగ దినోత్సవం ఇవాళ మహాపండగ అన్నమాట, పర్వదినం. అందరూ కూడా ఇవాళ అన్ని సేవా కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రపంచంలో జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడి నుంచి స్వామివారి చెప్పినటువంటి సూక్తులందరూ కూడా చక్కగా విని, మీరందరూ కూడా మంచి పరివర్తన చేసి శుభ్రంగా మంచి జీవితాన్ని మీరు అనుభవించాలని వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఏలూరు కార్పొరేషన్ డివైఈఓ పి కుటుంబరావు సూచించారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలోని పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న వార్డు సెక్రటరీల శిక్షణా కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా డివైఈఓ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం శిక్షణ పొందిన వార్డు సెక్రటరీలు ఈ నెల 25 నుంచి విధుల్లో చేరతారని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మేనేజర్ మూర్తి, ఆర్పీలు శ్రీకాంత్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్డు సెక్రటరీస్, ఎమ్యూనిటీ సెక్రటరీస్, అలాగే ఈ 9 రకాల సెక్రటరీస్ అందరూ ట్రైనింగ్ అటెండ్ అయ్యి సోమవారం నుంచి శనివారం వరకు ఈ 6 రోజుల పాటు మేము చెప్పిన 31 సబ్జెక్టులను మీరు పూర్తిగా అవగాహన చేసుకుని రేపొద్దున వార్డుల్లో మీరు మంచి సక్సెస్ఫుల్ సెక్రటరీలుగా ఎదగాలని, అలాగే ఇన్ని రోజులు విన్న సబ్జెక్టుకి మేము చెప్పినటువంటి మా ఆర్పీలు అందరూ కష్టపడి చెప్పారు. ఆర్పీలందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచి సెక్రటరీస్గా వెలగాలని మా కమిషనర్. దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల లబ్ధి నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు వి ప్రసాదరావు తెలిపారు. స్థానిక అమీనాపేటలోని పోలీస్ రిజర్వ్ లైన్, మున్సిపల్ పాఠశాలలో శనివారం శారీరక దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ ట్రైసైకిళ్ల ఎంపిక శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ సుమారు 1500 మంది అర్హులను ఎంపిక చేశామని, మొదటి విడతగా 500 మందికి మోటార్ ట్రైసైకిళ్లు అందించనున్నట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దివ్యాంగులైనటువంటి వారికి, అంటే శారీరకంగా రెండు చేతులు దృఢంగా ఉండి కాళ్ళల్లో వైకల్యం ఉన్నవారు, ముందుగా రెండు కాళ్ళు తెగిపోయి కానీ రెండు కాళ్ళు పోలియోతో తచ్చిపడి ఉండి కానీ భూమి మీద పాకుతున్నవారు, తర్వాత కృత్రిమ అవయవాలు అంటే కృత్రిమ కాలు కానీ క్యాలిపర్ కానీ శంఖకర్రలు కానీ చేతికర్రలు కానీ పట్టుకొని నడుస్తున్నవారు, తర్వాత నడవడానికి భారంగా ఉండి తూలుతూ కింద పడిపోతూ నడుస్తున్నవారు, ఈ విధంగా మూడు గ్రూపులుగా ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయం మరియు సాధికారత విభాగంలోని దివ్యాంగుల సంక్షేమ విభాగం వారు మన జిల్లా కలెక్టర్ శ్రీ రేవు ముత్యాలరాజు గారి కోరిక మేరకు మన జిల్లాకు ఒక ప్రాజెక్టు మంజూరు చేశారు. ముందుగా మొదటి దశలో 500 బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ ట్రైసైకిల్, అంటే ఎప్పుడు చేతితో తిప్పే ట్రైసైకిల్ కాకుండా దానికన్నా బాగా గట్టిగా దృఢంగా ఉండి దానికి ఒక బ్యాటరీ పెట్టి
ఆ బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేసుకుంటే దాదాపు 60 కిలోమీటర్ల వరకు కూడా బండి నడిచే వెసులుబాటు ఉంది. కాబట్టి ఆ బండి 500 బండ్లు మనకు మంజూరు చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు దివ్యాంగుల కాంపోనెంట్లో రాష్ట్రం మొత్తం పనిచేస్తున్నారు. ఎవరైనా చదువుకున్న వారు ఉండి మాకు శిక్షణ ఇప్పించి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు కావాలని కోరుకున్న వారికి వారి పేర్లు కూడా ఇక్కడ నమోదు చేసుకుంటున్నారు. సో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి మున్సిపల్ కమిషనర్ గారు చక్కటి ఏర్పాటు చేశారు. వచ్చిన వారందరికీ కూడా ఆహారం కానీ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీ ఇచ్చారు. అలాగే వారి ఇంజనీరింగ్ విభాగం అందరూ కూడా సహకారం ఇచ్చారు. మెప్మా సిబ్బంది అందరూ కూడా కోఆపరేట్ చేశారు. వీరందరికీ కూడా ఇక్కడ లోపల ఫోటో తీసి కౌంటర్ స్లిప్లు కూడా ఇవ్వడం జరిగింది. లేని స్థితిలో ఉన్న వారికి అంటే మనకు 1500 దాకా వస్తున్నాయి కాబట్టి ఈ మార్చి లోపల ఆ 500 మందికి ఆ తర్వాత మిగిలిపోయిన 1000 మందికి కూడా ఇవ్వడానికి ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్ నవశకం డేటా సేకరణ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం విజయవాడ నుండి పురపాలక శాఖ డైరెక్టర్ కె కన్నబాబుతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ మ్యాపింగ్, డేటా నమోదులను ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్లను కోరారు. డేటా సేకరణ లబ్ధిదారుల భవిష్యత్తు ప్రయోజనాలతో ముడిపడి ఉంటుందన్నారు. నవంబర్ 20 నుంచి ప్రారంభించిన డేటా సేకరణ డిసెంబర్ 20 వరకు కొనసాగుతుందని, వైఎస్ఆర్ నవశకం క్రింద 3 కార్డులు 4 స్కీములకు సంబంధించిన డేటాను సేకరించాల్సి ఉంటుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ రేవు ముచ్చాలరాజు, జాయింట్ కలెక్టర్ 2 N తేజ్ భరత్, జిల్లా పంచాయతీ అధికారి విశ్వనాథం, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. దెందులూరు తహసీల్దార్ కార్యాలయం నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ M వేణుగోపాల్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. లింక్ ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ VSWSMASAPCFSS.in అనే ఒక పోర్టల్. ఆల్ ఎంపీడిఓస్ లాగిన్ ఇవ్వడం జరిగింది. ఎంపీడిఓస్ ఈ మ్యాపింగ్ చేస్తారు. ఈ మ్యాపింగ్ ప్రాసెస్ కంప్లీట్ గా ఎంపీడిఓ బాధ్యత. ఎంపీడిఓ ఆ పర్టికులర్ సెక్రటేరియట్ లో ఏమేమి సెక్రటరీస్ జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ ఆ సెక్రటేరియట్ లో మ్యాప్ చేస్తారు. సపోజ్ సంబడి ఇస్ నాట్ దేర్, అక్కడ ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, రూరల్ అయితే 3 పోస్ట్ కూడా ఖాళీగా ఉండడానికి అవకాశం ఉంది, అలాంటి సిచ్యువేషన్ లో దే క్యాన్ సబ్స్టిట్యూట్ అనదర్ పర్సన్, సబ్స్టిట్యూట్ ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్ కూడా వాళ్ళు లాగిన్ లో పెట్టడం జరిగింది. కొంతమంది ఎంపీడీఓస్ అదే ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పారు, మీరు పేపర్ లో చూసే ఉంటారు, రెడ్ కలర్, గ్రీన్ కలర్, యెల్లో కలర్, ఇట్లా కొత్త ఐడియాస్ కూడా ఇచ్చారు. సేమ్ విచార్ ఇష్యూస్ కింద నుంచి వచ్చినా కలెక్టర్ కలా ఫ్లాగ్ అవ్వాలి, దానికి డెడ్ లైన్స్ కూడా పెట్టుకున్నారు. ఎస్ఎల్ఏ వర్కింగ్. ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.